ఏ నడిగడ్డలో నేను కన్నీళ్లు పెట్టుకున్నాను ఏ పాలమూరులో ప్రొఫెసర్ జయశంకర్ గారు నేను కలిసి అనేక సందర్భాల్లో కన్న నీళ్లు పెట్టుకున్నామో మా లక్ష్మారెడ్డి జర్చర్ల ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యూన్సీలో వాలియానాయక్ తండాలో ఏ గిరిజనులను చూసి మా హృదయాలు అన్నాడు ఏడిసినయో ఇలాన్నీ కూడా బ్రహ్మాండంగా చేసుకున్నాం గిరిజన గూడాలు లంబాడి తండాలని గ్రామ పంచాయతీలు చేసుకున్నాం అద్భుతమైన పల్లెలు ఒకటే మాట నేను చెప్తాను మీకు గొప్ప గ్రామాలు ఎక్కడ ఉన్నాయి భారతదేశంలో అని కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీస్తే 10 గ్రామాలకు ప్రైజులు ఇచ్చారు మొత్తం ఇండియా 10ట్ల 7 గ్రామాలు తెలంగాణయే సెలెక్ట్ అయ్యి ఇది ఇక్కడ సంభవించిన మార్పు 12769 గ్రామాలు ఉంటే 12769 గ్రామాలలో ట్రాక్టర్ ఉన్నది ట్రాలీ ఉన్నది ట్యాంకర్ ఉన్నది ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్నది పచ్చడి చెట్లు ఉన్నాయి ఇంకా 4 రోజులు అయితే అద్భుతమైనటువంటి పల్లెలు తయారు కాబోతున్నాయి స్వర్గసీమ లాంటి పల్లెలు పంటలు పండుతున్నాయి ఈంత పాలమూరు కంప్లీట్ చేస్తే 15-16 లక్షల ఎకరాల నీటి పారుదలతోని అద్భుతమైన పంటలు పండేటువంటి బంగారు తునక నా పాలమూరు